హాయ్ అండి, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ. ఈరోజు వచ్చేసి నేను కస్టర్డ్ కూల్ కేక్ చూపిస్తున్నాను అండి. చాలా అంటే చాలా సింపుల్ అన్నమాట. సో స్పెషల్ వచ్చేసి ఈరోజు మా ఎంగేజ్మెంట్ డే అన్నమాట, అందుకని చేశానన్నమాట. ఇది చాలా బాగుంటుందన్నమాట, చాలా సింపుల్ కూడా, చాలా అంటే చాలా ఈజీ అండి. అండ్ ఇది బర్త్డేస్కి కానీ, వెడ్డింగ్ డేస్కి కానీ, ఇలా ఎంగేజ్మెంట్ డేస్కి కానీ, దేనికైనా చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ వచ్చేసి ఒక మిక్సీ జార్లోకి ఒక హాఫ్ కప్పు షుగరు అండ్ ఒక పావు కప్పు ఆయిల్ తీసుకోండి. రిఫైన్డ్ ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోండి. అండ్ నెక్స్ట్ వాటిని మిక్సీ పట్టండి. మిక్సీ పట్టిన తర్వాత ఒక 1 కప్పు మిల్క్ తీసుకోండి. మీరు ఏ కప్తో అయితే తీసుకుంటారో అన్నీ ఆ కప్తో తీసుకోండి. ఒక స్పూను లెమన్ జ్యూస్ వేసుకోండి. మళ్ళీ మిక్సీ పట్టండి. అంతా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్సీ పట్టాలన్నమాట. చూసారు కదా, ఇలా క్రీమీ క్రీమీగా ఉండాలన్నమాట. మనం దీంట్లో పెరుగు ఏమీ యూజ్ చేయమన్నమాట. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో. అండ్ ఇందులోకి 1 కప్పు మైదా అండ్ 1 3/4 కప్పు వచ్చేసేసి కస్టర్డ్ పౌడర్ అండి. ఇది చూసారు కదా 1 3/4 కప్పు కస్టర్డ్ పౌడర్ వేసేసి లంప్స్ లేకుండా ఒకే డైరెక్షన్లో కలపాలండి. చూసారు కదా ఇట్లా ఉండాలన్నమాట. ఇది బ్యాటర్ కొంచెం థిక్గా ఉంది, కొంచెం పలచగా ఉండాలన్నమాట. 2 టేబుల్ స్పూన్స్ పాలు పోసాను నేను. పచ్చివైనా పర్లేదు, లేదా కాచి చల్లారి పెట్టి అయినా పర్లేదు అన్నమాట. సో చూసారు కదా, మళ్ళీ ఒకసారి కలిపేసేస్తున్నాను. ఇలా ఉండాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది, చూసారు కదా. అండ్ లాస్ట్లో ఈనో వేసుకుంటున్నాను. మీరు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసేటప్పుడు అయితే మైదాతోనే వేయండి. నేను ఈనో వేస్తున్నాను కాబట్టి లాస్ట్లో వేసి 1 స్పూన్ పాలు పోసేసాను అన్నమాట. చెప్పాను కదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా అయితే ముందు మైదాతో పాటు వేయండి, అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇట్లా కలిపిన తర్వాత పక్కన పెట్టుకొని 1 కేక్ టిన్లోకి ఆయిల్ గ్రీస్ చేసుకొని దానిపైన మైదా డస్ట్ చేసుకోండి, లేదా బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అన్నా యూస్ చేసుకోండి. నేను ఇలా డస్ట్ చేసుకున్నాను అన్నమాట. 2-3 సార్లు ట్యాప్ చేసేసి ప్రీహీట్ చేసుకోండి. ఫస్ట్ గిన్నె మీరు ఏదైతే పెట్టుకుంటున్నారో అది 10 మినిట్స్ ప్రీహీట్ చేసి అప్పుడు తీసుకెళ్ళి పెట్టండి. 35-40 మినిట్స్ ఉంచాలన్నమాట లో ఫ్లేమ్లో. అండ్ పైన ఫ్రాస్టింగ్కి కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను నేను. అండ్ సేమ్ అలానే పాలు కూడా 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. దాన్ని లంప్స్ లేకుండా కలపాలండి. కస్టర్డ్ పౌడర్ని చూపిస్తాను చూడండి, ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్లో ఉన్నట్టు అన్నమాట. చూసారు కదా ఇలా లంప్స్ లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. అండ్ 1 పాన్లోకి 2 కప్పులు పాలు తీసుకోండి. అండ్ 1 హాఫ్ కప్పు పంచదార తీసుకోండి. ఇందాక 1 హాఫ్ కప్పు తీసుకున్నాము, ఇక్కడ 1 హాఫ్ కప్పు తీసుకుంటున్నాము అన్నమాట. ఒకసారి కలిపేసేసి పొయ్యి మీద పెట్టేసుకోండి. పాలు పచ్చివే తీసుకోవచ్చు, ఏం పర్లేదు అన్నమాట. ఇలా 1 పొంగు వచ్చి చక్కెర అంతా మెల్ట్ అయిపోయేదాకా ఉంచాలన్నమాట. చూసారు కదా పాలు అనేది ఇలా 1 పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ఒకసారి కలిపి పోసేసేయండి. ఎమ్మటే తిప్పండి, లేదంటే లంప్స్ వస్తాయన్నమాట. చూసారు కదా నాకు అప్పటికే ఎలా వచ్చేసిందో. ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయేలాక కలపాలండి. చూసారు కదా ఇట్లా సపరేట్ అయిపోవాలన్నమాట మొత్తం కస్టర్డ్ అంతా. అయిన తర్వాత ఇంకా దింపేసి చల్లార్చుకోండి. చూసారు కదా ఇలా అయిన తర్వాత దింపేసి చల్లార్చాలి, వేడి మీద ఉండకూడదు అన్నమాట. చల్లారిన తర్వాత 1 గిన్నెలోకి తీసుకుంటున్నాను. అండ్ దాన్ని బీటర్ పెట్టి బీట్ చేస్తున్నాను అండి. మధ్యలో కాచి చల్లార్చిన పాలు 1 స్పూన్ పోసుకుంటూ ఉండండి, లేదంటే అస్సలు బీట్ అవ్వదు అన్నమాట. మీ దగ్గర విస్కర్ ఉన్నా విస్కర్తో అన్నా చేసుకోవచ్చు. చెప్పాను కదా కొంచెం కొంచెం 1 స్పూన్ పాలు పోసుకుంటూ చేసుకోండి, వస్తుంది. అండ్ దాన్ని 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. అంతలోకి కేక్ అనేది అయిపోతుంది అన్నమాట. అండ్ దాన్ని 1 టవల్తో కవర్ చేసేసి 1 అవర్ ఉంచేసేయండి, చల్లారుతుంది అన్నమాట కేక్ అనేది. అండ్ ఇప్పుడు సైడ్ అంతా స్క్రాచ్ చేసేసి ఉల్టాగా చేయండి. ఎంత బాగా వచ్చిందో కదా కేక్ అనేది. దాన్ని 2 సగాలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఈ ఫ్రోస్టింగ్ పైన పెట్టుకునేది ఒకసారి ఫ్రిడ్జ్లోంచి తీసి మళ్ళీ ఒకసారి విస్క్ చేయండి.
ఇట్లా వస్తుందన్నమాట మనకి పైన టాపింగ్కి. అండ్ ఒక ప్లేట్లోకి ఫస్ట్ కొంచెం అప్లై చేసేసి కింద కదలకుండా అన్నమాట ఫస్ట్ లేయర్ పెట్టేసేసి దానికి షుగర్ వాటర్ అప్లై చేయాలండి. షుగర్ వాటర్ అంటే ఏం లేదు, ఒక స్పూన్ చక్కెరలో గోరువెచ్చని నీళ్ళు వేసేసి కలిపేసి చేయడమే అన్నమాట. దాన్ని బాగా అప్లై చేయండి, ఎందుకంటే కూల్ కేక్ కదా అందుకనమాట. అండ్ పైన ఫ్రోస్టింగ్ వేసేసేయండి మిడిల్లో. మీకు కావాలంటే ఈ ఫ్రోస్టింగ్ అప్లై చేసిన తర్వాత మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా బాదం పిస్తా, అవి కూడా అప్లై చేయొచ్చు. అండ్ సెకండ్ లేయర్ కూడా అప్లై చేసేసేసి దానికి స్టిక్ చేసి నేను టూత్ పిక్తో పైన గుచ్చుతున్నాను అనమాట, ఎందుకంటే మనకి షుగర్ వాటర్ అనేది లోపలికి బాగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. కింద దానికి అవసరం లేదు, ఎందుకంటే కిందది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి వెళ్ళిపోయేది, పైన కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి అందుకనే అప్లై చేస్తాము. ఇంకా పైన టాపింగ్ ఇదంతా అప్లై చేసేయటమే అనమాట కస్టర్డ్ది మనం ఏదైతే చేసుకున్నామో. అండ్ సైడ్స్ కూడా అప్లై చేసేసేయండి. చూసారు కదా, మీ దగ్గర ఇలాంటివి లేకపోతే మాత్రం నైఫ్తో అన్నా అప్లై చేసుకోవచ్చు అండి, ఏం పర్లేదు. ఆ ఎక్స్ట్రా అంతా నేను తీసేసాను. అండ్ పైన ఇలా ఫ్లవర్స్ వేసుకుంటున్నాను అన్నమాట. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోయింది కదండి, ఎక్కువ టైం అయితే పట్టదు అన్నమాట. సో నేను ఎక్స్ట్రా ఉన్నది కింద వేసానన్నమాట, దానిపైన చెర్రీస్ పెట్టేసేసాను. చాలా సింపుల్గా అయిపోయిందండి. మనం కేక్ బేక్ చేసుకునే లోపల ఇవన్నీ రెడీ అయిపోతాయి అన్నమాట. బేక్ చేసిన తర్వాత అది కూల్ అయ్యేసరికి ఇదంతా రెడీ అయిపోతుంది అన్నమాట. సో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీకేస్.